హలో డూడ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రామ్ రియాన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ ఎలా టీచ్ అండ్ ఎవ్రీ వన్ ఫర్ యర్ లవ్ అండ్ సపోర్ట్ ఫర్ ద ఫస్ట్ వీడియో. ఇలానే సపోర్ట్ చేయండి, ఇంకా మంచి మంచి వీడియోస్ తీస్తాను. ఎవరైనా ఫస్ట్ బ్లాగ్ మిస్ అయి ఉంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను, వెళ్ళి చూడండి. జర లైక్, కామెంట్, షేర్ చేయరి. అట్లనే ఇంకా పక్కన ఎర్ర బటన్ ఉంటుంది కదా, అదే సబ్స్క్రైబ్ జర కొంచెం గట్టిగా ప్రెస్ చేయండి. పోయిన వారం మొత్తం బిల్లు అలగొట్టిల్లు, మళ్ళీ పోయి వెల్డింగ్ చేసుకుని వచ్చిన, కొంచెం మంచిగా మెల్లగొట్టురు కొంచెం. జర ఇన్స్టాగ్రామ్లో కూడా కొంచెం ఫాలో అయ్యండి, కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను. ఇక వీడియో షూరూ చేద్దాం పారిగా. ఈరోజు బ్లాగ్ వచ్చేసి గోదావరికి పేరు ఎలా వచ్చింది అనే టాపిక్ మీద నేను తీయబోతున్నా. సో నేను ఇప్పుడు బ్రిడ్జ్ కాడికి పోయి చెప్పదలుచుకున్నా, ఎందుకంటే ఈ బ్రిడ్జ్కు గోదావరికి పేరు లింక్ అప్ ఉంది కాబట్టి చెప్పదలుచుకున్నా. సో వెయిట్ అండ్ సీ. వ్యూయర్స్, మన గోదావరికి పిల్లలు మీకు ఏదో చెప్తారట, ఒకసారి వాళ్ళ నోటితో మీరు వినండి ఒకసారి. ఇప్పుడు మీరు చూస్తుంది గోదావరికి చౌరస్తా అండి. లెఫ్ట్ పోతే లక్ష్మీనగర్, స్ట్రేట్ పోతే రాజస్టాకిస్, రైట్ సైడ్ పోతే అర్జున్ బేకరీ. సో ఇప్పుడు మనం రైట్ తీసుకోవాలి. చౌరస్తాలో చాలా ఫేమస్ ఛాయ్ అండి, ఎందుకంటే నాకు ఇష్టం కాబట్టి. చౌరస్తా కత్తే నాకు ఛాయ్ తాగింది మనసులో పట్టదండి, ఎందుకంటే ఐ లవ్ టీ అండ్ కాఫీ. దారి తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్న రూట్ మ్యాప్, ఇక్కడ నుంచి వెళ్ళి చౌరస్తా నుంచి వెళ్ళి. గాయస్, ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ మనం చూస్తుంది పెద్దపల్లి జిల్లాలోని గోదావరికి ప్రాంతంలో ఉండే ఈ బ్రిడ్జ్, మా గోదావరికి. అట్లనే ఈ బ్రిడ్జ్ 1970లో నిర్మించారట. ఇది దాదాపు 1.5 కిలోమీటర్ పొడవు ఉంటుంది కావచ్చు. ఇంకో విషయం ఏంటంటే ఈ బ్రిడ్జ్ ఇటు పెద్దపల్లి అటు మంచిర్యాల డిస్ట్రిక్ట్స్ని కలుపుతుంది. ఇక
ఇక్కడ ప్రతి ఏడు జరిగే నిమజ్జనాలు ఇక్కడే నిర్వహిస్తారు. చుట్టుపక్కల ఉన్న అన్ని భుజ వినాయకులు నిమజ్జనానికి ఇక్కడికే వస్తారు. ఇక మజ్జిడికి పోరాలంటారా, మంచిగా జరిపిస్తారు నిమజ్జనాన్ని. ఇంకో విషయం ఏంటంటే ఫ్రెండ్స్, ఇక్కడ జనాలు ఈ గంగను ఎంతో పవిత్రంగా భావిస్తారు. అందుకే ఇక్కడ పుణ్య స్నానాలకు ఈ గంగ చాలా ఫేమస్. ఇంకా ముఖ్యంగా శివరాత్రి రోజు అయితే ఒక జాతర జరుగుతుందండి. అలాగే ఫ్రెండ్స్, ప్రతి 2 సంవత్సరాలకు వచ్చే సమ్మక్క సారలమ్మ జాతర కూడా ఈ బ్రిడ్జి కిందనే చేస్తారు. అప్పుడు చుట్టూ జనాలతో ఈ ప్రాంతం అంతా ఒక మినీ మేడారం లాగా కనబడుతుంది. గాయస్, ఇలా ఎన్నో విశిష్టతలతో ఉన్న గంగా బ్రిడ్జి మా జీడీకే జనాలకు కాకుండా చుట్టుపక్కల వాళ్ళకు కూడా వస్తుంటారు. అందుకే ఈ మధ్యలో గవర్నమెంట్ ఇక్కడ టూరిస్ట్ స్పాట్గా డెవలప్మెంట్ చేస్తున్నారు. అట్లనే ఫ్రెండ్స్, ఇక్కడ కేరళ లాగా స్నేక్ బోట్ రేసెస్ ఎలా ఉంటాయో ఇక్కడ కూడా అలానే జరుపుతారు. సో ఈ ప్రాంతం చుట్టూ ఉన్న గ్రామాల ప్రజలతో కొన్ని టోర్నమెంట్స్ని జరుపుతుంది, వాటిని రెగట్ట టోర్నమెంట్స్ అని అంటాము. ఇక పక్కగా చెప్పాలంటే ఈ గంగా బ్రిడ్జ్ మన తెలంగాణలోకి మరో రాజమండ్రి బ్రిడ్జ్ అని చెప్పాలి. ఇంకో మంచి ముచ్చట ఏంటంటే ఇక్కడ బోటింగ్ సిస్టమ్ కూడా స్టార్ట్ చేశారు. సో బోట్లో కూడా కూర్చొని కూడా గోదావరి అందాలు ఎంజాయ్ చేయొచ్చు. గాయస్, ఇక లాస్ట్ ముచ్చట ఏంటంటే వర్షాకాలంలో ఈ గంగ ఫుల్ వాటర్తో కిరాకుంటుంది. ఇక వీలైతే మీరు కూడా వచ్చి చూడండి ఫ్రెండ్స్, మస్తు ఉంటుంది. ఇక ఎక్కడి నుంచో వచ్చి ఫోటోలు దిగుతారు ఇక్కడ బ్రిడ్జ్ కాడ. సో మనం ఇక్కడ ఉండి మనం దిగకుండా మంచిగా ఉండాలని 2 ఫోటోలు దిగిన. ఇక చూడుర్రి ఇక. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్ కామెంట్ షేర్. నువ్వు చెప్తానో అలా చెప్పు. సబ్స్క్రైబ్ కాదురా, సబ్స్క్రైబ్.